Hey foodies, welcome to Wish My Food. ఇవాళ స్పెషల్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ రెసిపీస్ ఆఫ్ పంజాబ్, లస్సీ. అసలు ఎండాకాలంలో శీతాకాలం అంటే ఏంటో తెలియాలంటే ఈ లస్సీ తాగి తీరాల్సిందే. ఈ సమ్మర్లో ఓ గ్లాస్ చాలు, సాలిడ్గా హా అనిపిస్తుంది టమ్మీకి. చాలా చాలా సింపుల్, కానీ కొన్ని టిప్స్ జాగ్రత్తగా ఫాలో అయితేనే పర్ఫెక్ట్ లస్సీని మీరు ఎంజాయ్ చేస్తారు. లెట్స్ స్టార్ట్. బౌల్లో ఖచ్చితంగా కమ్మటి చిక్కటి మేగడతో ఉన్నటువంటి పెరుగుని 400 ml తీసుకోవాలి. దీన్ని కేవలం మీడియం స్పీడ్ మీద మాత్రమే 3-4 నిమిషాల పాటు బ్లెండ్ చేసుకోండి. కానీ మీడియం టు లో స్పీడ్ మీద మాత్రమే బ్లెండ్ చేయాలి. ఇది బాగా చిలికిన తర్వాత 1/4 కప్ షుగర్ అంటే సుమారుగా 5-6 చెంచాలు, పంజాబీ వాళ్ళు చాలా ఎక్కువ షుగర్ వేస్తారు, మీకు నచ్చినట్టుగా మీరు షుగర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా స్లోగా బీట్ చేయడం వల్ల వెన్న పైకి తేలి లస్సీ చాలా క్రీమీగా ఉంటుంది. మీకు నచ్చితే ఈ స్టేజ్లోనే 1/2 చెంచా యాలకుల పొడి వేసుకోండి, నేను వేయడం లేదు. ఇప్పుడు ఖచ్చితంగా బాగా చల్లటి ఐస్ వాటర్ 1/4 కప్ పోసుకొని లో స్పీడ్ మీద మాత్రమే 3-4 నిమిషాల పాటు బ్లెండ్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్, కేవలం లో స్పీడ్ మీద మాత్రమే బ్లెండ్ చేయాలి, అప్పుడే వెన్న పైకి తేలుతుంది. పంజాబీ లస్సీ ఎంత థిక్గా ఉంటే అంత మజా, ఇలా వెన్న ఎంత ఎక్కువగా పైకి తేలితే అంత మజా ఈ లస్సీ. ఇప్పుడు చల్లటి ఈ లస్సీని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని 1 టేబుల్ స్పూన్ పాలకోవా, 1/2 టీ స్పూన్ పిస్తా తరుగు వేయండి. ఇంకా మీకు ఫ్లేవర్ కావాలంటే 2-3 స్ట్రాండ్స్ కుంకుమ పువ్వు వేసుకోండి. అంతే, యూ ఆర్ డన్. ఈ పైన టాపింగ్స్ రకరకాలుగా చేస్తూ ఉంటారు, నాకు ఈ కైండ్ ఆఫ్ టాపింగ్ చాలా ఇష్టం. పంజాబీస్ ఇంకా ఫ్రెష్ బటర్ కూడా వేస్తారు టాపింగ్గా. మీరు ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ టేస్ట్ రావాలంటే ఖచ్చితంగా కమ్మటి పెరుగు ఉండి తీరాలి, స్లోగానే బ్లెండ్ చేసుకోవాలి, అప్పుడే లస్సీలోని అసలైన మజా ఏంటో చూస్తారు.